నీ చేతి మాత్రం వైకుంఠ యాత్ర అన్నది పాత సామెత, కానీ ఇప్పుడు అదే మాత్రం మందులోళ్లను కోటీశ్వర్లను చేస్తోంది. ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది, మెడికల్ షాపులకు లాభాల పంట పండిస్తోంది, డ్రగ్ కంపెనీలను అందలమెక్కిస్తోంది. మొత్తంగా అంతా కలిసి దోచుకుంటోంది సామాన్యుణ్ణే. రోగమేదైనా ఆసుపత్రుల ట్రీట్మెంట్ పేరుతోనే కాదు, మందుల పేరుతో కూడా భారీగా దోచేస్తుంది. 100 రూపాయలకి కొన్న టానిక్ అసలు రేటు 5 రూపాయలు అని తెలుసా? ఆ టాబ్లెట్స్ ఆ మెడికల్ షాప్ లో తప్ప ఎక్కడా దొరకవు. పావల టాబ్లెట్ ని వాళ్లు అమ్మేది 10 రూపాయలకు. మందుల పేరుతో దోచుకుంటున్న మెడికల్ మాఫియా. ఈ మాఫియాతో కోట్లు వెనకేసుకుంటున్న ఆసుపత్రులు. ప్రపంచంలో పెట్టిన పెట్టుబడి కన్నా 100,000 రెట్లు ఆదాయం వచ్చే బిజినెస్ ఏదైనా ఉందా? హబ్బే, అలాంటిదేమీ లేదు అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే లెక్కలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో దోపిడీలు చూస్తుంటారు. ఓ నీరవ్ మోడీ లాంటివాడు బ్యాంకులకు తెలియకుండా 12,000 కోట్లు ఎగరేసుకుపోయాడని సిబిఐ వెతుకులాడుతోంది. కానీ ఏటేటా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కళ్ల ముందే దోచేస్తుంటే మాత్రం అడ్డుకోడానికి మన దేశంలో ఒక్క వ్యవస్థ కూడా లేదు. 2-3 వ్యవస్థలు ఒక్కటై ప్రజల్ని పీక్కు తింటున్న దోపిడీ వ్యవస్థ గుట్టురట్టయింది. ఇన్నాళ్లు ప్రైవేట్ ఆసుపత్రులు సామాన్యుణ్ణి భారీ బిల్లులేసి దోచుకోవడం ఒక్కటే అనుకుంటున్నారా? కానీ దీనిని మించిన మరో దోపిడీ ఆసుపత్రుల కేంద్రంగా ఇదేదో గుట్టుగా సాగిపోతున్నది కాదు, పబ్లిక్ గా అంతా కలిసి ప్రజల్ని లక్షల కోట్లకు దోచేసుకుంటున్నారు. అటు ఆసుపత్రులు, ఇటు మెడికల్ షాపులు, మధ్యలో ఫార్మా కంపెనీలు సంయుక్తంగా దోచుకుంటున్న ఘరానా దోపిడీ ఇది. చిన్న తలనొప్పికి మనం వేసుకునే మాత్ర ఖరీదు 10 రూపాయలు. అది తయారయ్యే అసలు ధర తెలిస్తే టాబ్లెట్ వేసుకోకుండానే తలనొప్పి ఎగిరిపోతుంది. ఈ టాబ్లెట్ మీరు మెడికల్ షాప్ లో నేరుగా వెళ్లి కొంటే 10 రూపాయలకే వస్తుంది. కానీ అదే డాక్టర్ దగ్గరికెళ్లి తలనొప్పని చెప్తే ఓ 4,000 రూపాయలకు టెస్టులు రాసి, ఆ తర్వాత అదే కాంపోజిషన్ ఉన్న టాబ్లెట్లను 100 రూపాయలకు, అంటే ఓవరాల్ గా పావలాకు తయారయ్యే టాబ్లెట్ ను 400 రెట్లు ఎక్కువకు అమ్ముకుంటున్నారు. ఈ దోపిడీలో ఒక్క టాబ్లెట్ మీద దోచేసిన ఆ 99 రూపాయల్ని ఆసుపత్రులు, డాక్టర్లు, మెడికల్ షాపులు, డ్రగ్ కంపెనీలు సంయుక్తంగా పంచుకుంటాయి. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఈ ఘరానా దొంగలు జనం కష్టాన్ని ఇలా పంచేసుకుంటారు. ఇదేదో మాట వరుసకు చెప్తున్న మాటలు కావు, ఏ అక్కసుతోనో చేస్తున్న ఆరోపణలు కావు, పక్క ఆధారాలతో చెప్తున్న అక్షర సత్యాలు. ఈ దోపిడీ ఎలా సాగుతుందో, దాని మూలాలు ఎక్కడున్నాయో స్వయంగా ఎన్టీవీ పరిశోధించి తెలుసుకున్న వాస్తవాలు. ఒక్క ఎన్టీవీయే కాదు, తాజాగా ఢిల్లీలో జరిగిన అధ్యయనం కూడా ఈ దోపిడీ నిజమని తేల్చింది. ఇన్నాళ్లు ఒక్క ట్రీట్మెంట్లోనే లక్షలు దోచేస్తారని అనుకున్నాం, కానీ ఆసుపత్రులు అన్ని దారుల్లోనూ జనాల్ని దోచేస్తున్నాయి. మందులు, డయాగ్నోస్టిక్ టెస్టులు, దానికి వాడే పరికరాలు, డిస్పోజబుల్స్, టాబ్లెట్లు, టానిక్లు, క్యాప్సుళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కసారి వాడిపారేసే డిస్పోజబుల్ గ్లౌజుల్లో కూడా 100,000 పిండేస్తున్నారు. ఒక్కసారి ఈ దోపిడీ గురించి వింటే గుండెలు తరుక్కుపోవడం కాదు, రోగం వస్తే చావననా చేస్తా గాని ప్రైవేట్ ఆసుపత్రికి మాత్రం వెళ్లము అని తీర్మానించుకుంటారు. ఎందుకంటే ఈ దోపిడీ ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి. ఈ ఇంజెక్షన్ చూసారా, దీని పేరు అడ్రినార్. ఇందులో ఉండేది జస్ట్ 2 మిల్లీలీటర్లు మాత్రమే. హై బీపీ వచ్చినప్పుడు మరికొన్ని సందర్భాల్లో సెలైన్ బాటిల్లో ఇంజెక్ట్ చేస్తారు. ఇది సర్వసాధారణంగా చాలా చోట్ల వాడే ఇంజెక్షనే. కానీ ఇదే ఇంజెక్షన్ మీద ఆసుపత్రుల దోపిడీ తెలిస్తే మీకు జన్మలో బీపీ తగ్గదు. ఈ ఇంజెక్షన్ మీద ఎంఆర్పీ 190 రూపాయలుంటుంది, కానీ ఆసుపత్రుల్లో ఉండే మెడికల్ షాప్లోనే దొరుకుతుంది. ఇది ఆ మెడికల్ షాపులకు 1,000 ఇంజెక్షన్ల బల్క్ ప్యాక్ 14,700 రూపాయలకు వస్తుంది. అంటే ఒక్కో ఇంజెక్షన్ ధర 14.70 రూపాయలు మాత్రమే. కానీ హై బీపీతో ఎమర్జెన్సీలో జాయిన్ అయిన పేషెంట్ కి డాక్టర్ ఈ ఇంజెక్షన్ ను సెలైన్ లోకి ఎక్కిస్తే ఆ తర్వాత వేసిన బిల్ ఎంతో తెలుసా? అక్షరాల 5,318 రూపాయలు. ఇది సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దారుణం. అంటే ఈ ఒక్క ఇంజెక్షన్ మీద ఆ ఆసుపత్రి, అందులో ఫార్మసీ 700% లాభాలు దోచేశాయి. రౌండ్ ఫిగర్ బిల్లేస్తే ఎక్కడ అనుమానం వస్తుందోనని జీఎస్టీ కూడా వేసి 15 రూపాయలు కూడా విలువలేని ఈ ఇంజెక్షన్ మీద
5300 రూపాయల వరకు దోచేశాయి. ఆ ఒక్క హాస్పిటలే కాదు, నేషనల్ ఫార్మాస్యూటింగ్ ప్రైజింగ్ అథారిటీ చేపట్టిన ఆపరేషన్లో ఢిల్లీలో 4 ప్రముఖ ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి నిలువు దోపిడీలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఒక్క ఈ ఇంజక్షనే కాదు, దాదాపుగా అన్ని టాబ్లెట్లు, ఇంజక్షన్లు, సిరప్లు, ఇతర అన్ని మెడికల్ ఎక్విప్మెంట్లు, సర్జికల్ ఎక్విప్మెంట్ల మీద ఇలాగే ఆసుపత్రులు దోచేసుకుంటున్నాయని తేలింది. పావల మాత్రను కూడా 300-400 అమ్మేస్తున్నాయి. ఈ ఒక్క ఇంజక్షనే కాదు, దాదాపు అన్ని డ్రగ్స్ విషయాల్లోనూ కార్పొరేట్ ఆసుపత్రులు ఇదే రూట్లో దోచుకుంటున్నాయని తేలింది. నేషనల్ ఫార్మాస్యూటింగ్ ప్రైజింగ్ అథారిటీ చేపట్టిన తనిఖీల్లో ఆసుపత్రులు చేస్తున్న ఇలాంటి దోపిడీలు ఎన్నో బయటపడ్డాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో అయ్యే ట్రీట్మెంట్ ఖర్చులో ఎక్కువ మందులు, డిస్పోజబుల్స్, డయాగ్నోస్టిక్స్కే. ఇందులో మందులు, డిస్పోజబుల్స్ లో వాస్తవ ధరల కన్నా 100 రెట్లు రేట్లు పెంచేసి జనాల్ని దోచేస్తున్నాయి. ఈ దోపిడీకి సూత్రధారులు ప్రైవేట్ ఆసుపత్రులే. ఎమర్జెన్సీ టైంలో హై బీపీ, హార్ట్అటాక్ వంటి సమయాల్లో వినియోగిస్తున్న మందుల్లో వాటి వాస్తవ ధరల కన్నా కనీసం ఒక్కో ఇంజక్షన్ మీద 1200 రూపాయల వరకు మార్జిన్లు ఆసుపత్రులకు వెళ్తున్నాయి. అడ్రినార్ ఒకటే కాదు, 40 రూపాయలు ఖరీదు చేసే 2DSF అనే 1 గ్రామ్ ఇంజక్షన్ కు ఆసుపత్రులు 860 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇక్కడ ఆసుపత్రులు కొట్టేస్తున్న మార్జిన్ అక్షరాల 966%. 6 రూపాయలు విలువ చేసే స్టాప్ కాక్, బిఐ వాల్, GS3040 లాంటి డిస్పోజబుల్ పరికరాలపై 1700% అధిక ధరలను రోగుల నుంచి వసూలు చేస్తున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటింగ్ ప్రైజింగ్ అథారిటీ నియంత్రణలోకి రాని ఔషధాలపై మినిమం 160% నుంచి 1200% వరకు అధిక రేట్లు రోగుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇక నేషనల్ ఫార్మాస్యూటింగ్ ప్రైజింగ్ అథారిటీ నియంత్రణలో ఉన్న వాటిపైన 115% నుంచి 350% అక్రమంగా నొక్కేస్తున్నారు. నిజానికి అవే కంపెనీ మందులు బయట ఫార్మసీలో తక్కువ ధరకే లభిస్తాయి, కానీ ఆసుపత్రులు ఫార్మా కంపెనీలపై ఒత్తిడి తెచ్చి అధిక ధరలు ముద్రించి మరీ దోచేస్తున్నాయి. ఈ ఆపరేషన్లో బయట మెడికల్ షాపులో దొరికే మందులకు ఆసుపత్రిలో ఉన్న ఫార్మసీలో ఉన్న మందుల్లో ఒకే ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన ఒకే రకమైన టాబ్లెట్ ధరలో మాత్రం చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ రోగులు బయట ఫార్మా కంపెనీల్లో ఇవే మందులు కొంటామంటే ఆసుపత్రులు, డాక్టర్లు తమ ఫార్మాలోనే కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా కమిషన్లు, తమకు రావాల్సిన వాటాలకు కక్కుర్తిపడే